నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమంలో లైవ్ స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి తెలంగాణ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కాగా నిర్దిష్ట నిబంధనలు పాటించలేదని ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు బీజేపీ అధిష్టానం రాజాసింగ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. లిక్కర్ కుంభకోణం గుట్టు విప్పాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. బాసర IIITలో సురేష్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో జరుగుతున్న ఐటీ సోదాలు రాజకీయ వర్గాల్లో గుబులు రేపుతున్నాయి. కాగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను పోలీసులు నిలుపుదల చేశారు. సాక్షి ఆంధ్రప్రదేశ్. సచివాలయాల పరిధిలో పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని స్పందన వీడియో కాన్ఫరెన్స్లో సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఏపీ ప్రభుత్వం 502 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సీఎం జగన్ ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటిస్తారు. రాష్ట్రంలోని చిన్న సన్నకారు రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లను స్ప్రేయర్లను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాగా మైనింగ్ లీజులకు సంబంధించి ఈనాడు రాసిన కథనాలను గలీజుగా రాస్తోందంటూ తీవ్రస్థాయిలో మండిపడుతూ సాక్షి కథనాన్ని ఇచ్చింది ఈనాడు తెలంగాణ. హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే బయో ఆసియా సదస్సుకు థీమ్ పోస్టర్ను కేటీఆర్ విడుదల చేశారు. తెలంగాణ మద్యం పాలసీలోనూ కుంభకోణం ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్. సచివాలయాల పరిధిలో ప్రాధాన్యత పనులకు 3,000 కోట్లు కేటాయించామని ఆ పనులు త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రజాస్వామ్య దేశంలో అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది పార్లమెంటే అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. కాగా లేపాక్షి భూములకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్కు ఆపాదించే విశ్వప్రయత్నం చేస్తున్న ఈనాడు పత్రిక ఈరోజు తెలుగుదేశం నేతలు పయ్యావుల కేశవను రంగంలో దించింది. ఆయనతోటి ప్రకటన ఇప్పించి దాన్ని మొదటి పేజీలో ప్రముఖంగా వేసుకున్నారు. నమస్తే తెలంగాణ. బీజేపీ రాజకీయ పార్టీ కాదని రాబందుల పార్టీ అని తెలంగాణ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. పచ్చని పల్లెల్లో పచ్చని తెలంగాణలో బీజేపీకి కుట్ర చిచ్చు పెడుతోందంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ఇచ్చారు. టీఆర్ఎస్పై ఎవరిని కుట్రలు చేసినా బెదిరే ప్రసక్తి లేదని సుమన్ అన్నారు. వార్త. ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్లోని సిటీ సివిల్ కోర్టులో బీజేపీపై పరువు నష్టం దావా వేశారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తనను అనవసరంగా లాగారని ఎంపీ పర్వేష్ ఎమ్మెల్యే మజుందార్ సింగ్లపై దావా వేశారు. సూర్య. హైదరాబాద్ నగరంలో ఇక నుంచి 5G సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితే పూర్తి కవరేజీకి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. నవ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యాధులు పట్టిపీడుస్తున్నాయంటూ డెంగీ మలేరియా విషజ్వరాలు అతలాకుతలం చేస్తున్నాయి. మన తెలంగాణ. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి ప్రయత్నించిన 26 మంది బీజేపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రభ. తెలంగాణలో ట్రూ అప్ ఛార్జీల పేరుతో సెప్టెంబర్ 1 నుంచి విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి. 4,992 కోట్ల రోడ్డును భర్తీ చేసేందుకు సంస్థ ఛార్జీలు పెంపు నిర్ణయం తీసుకుంది. వెలుగు. ప్రజా సంగ్రామ యాత్ర చేయకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా పామమూరులో తీవ్ర ఉద్రిక్త నెలకొంది. కరీంనగర్లో తన ఇంట్లోనే దీక్ష చేస్తానని సంజయ్ ప్రకటించారు. ప్రజాపక్షం. బాసర IIITలో సురేష్ రాథోడ్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపింది. దక్కన్ క్రానికల్. గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి బీజేపీ భయపడుతోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ముంబైలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఫినిక్స్లో ఐటీ సోదాలు నిర్వహించారు. హిందూ. NDTVలో మెజార్టీ వాటాను దక్కించుకునేందుకు ప్రైవేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ ప్రయత్నిస్తోందంటూ స్టోరీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 7 నుంచి కాంగ్రెస్ చేపట్టనున్న భారత్ జోడో యాత్ర లోగోను ఆ పార్టీ విడుదల చేసింది. టైమ్స్ ఆఫ్ ఇండియా. పాక్ భారత సరిహద్దుల్లోని పంజాబ్లో బీఎస్ఎఫ్ మారణాయుధాలను స్వాధీనం చేసుకుంది. బ్రిటన్లోని స్కాట్లాండ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 భారతీయ విద్యార్థులు మరణించారు. హన్స్ ఇండియా. మార్చి 9 బ్రాహ్మోస్ క్షిపణి పొరపాటున పాకిస్తాన్ భూభాగంలో పడిన ఘటనలో 3 భారత వైమానిక అధికారులపై వేటు పడింది. హైదరాబాద్లో అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఇండియన్ ఎక్స్ప్రెస్. హర్యానాకు చెందిన నటి బీజేపీ నేత సోనాలి పొగాట్ అనుమాన స్థితిలో మరణించారు. ఉక్రెయిన్పై రష్యా మరిన్ని దాడులు చేసే అవకాశం ఉందన్న అమెరికన్లకు ఆ దేశాన్ని వీడాలని యుఎస్ విదేశాంగ శాఖ హెచ్చరించింది. తెలంగాణ టుడే. షార్ట్ రేంజ్ మిసైల్స్ SR-SAMను భద్రతా దళాలు విజయవంతంగా ప్రయోగించాయి. హైదరాబాద్ ఫినిక్స్ కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు కొనసాగాయి. ఇవి ప్రధానంగా పత్రికలు వచ్చిన వార్తా విశేషాలు. వాటి సంబంధించిన విశ్లేషణ